హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని చూసినా శభాష్ మల్లన్న అంటున్నారు. మరి ఎందుకు? బీసీ నాయకుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు అనే కితాబు చాలామంది ఇస్తున్నారు. బీసీలకు బలమైన గొంతుకగా నేడు ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడుతున్నాడు. బీసీల కోసం సొంత ప్రభుత్వంపై కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. బీసీలు రాజకీయాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. తెలంగాణలోనే కాదు, దేశంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి బీసీలది. జనాభాలో సగం ఉన్నప్పటికీ అధికారం అవకాశాల్లో మాత్రం ఆవకాయంత కూడా ప్రాధాన్యత బీసీలకు ఉండటం లేదు. ఫూలే అంబేద్కర్ ప్రయత్నాల కారణంగా ఎస్సీ ఎస్టీల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది, కానీ వెంట్రుక వాసంతా కూడా మారని సమాజం బీసీలది. రోజువారీ కూలీలుగా మిగిలిపోయినటువంటి అతిపెద్ద సమాజం కూడా ఇదే. దారుణం ఏంటంటే బీసీల నుంచి ఎదిగేటువంటి నాయకులు ఆ సమాజం గురించి ఆలోచన కూడా చేయరు. తమ పదవుల కోసమో అవసరాల కోసమో అప్పుడప్పుడు బీసీ జపం చేసి పెద్ద పెద్ద డైలాగులు పేలినప్పటికీ సీమ టపాకాయల కంటే తొందరగా అవి ఆగిపోతాయి. మరి బీసీల నూతన ఆశ ఇప్పుడు తీన్మార్ మల్లన్నలాగా కనబడతా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీసీల నుంచి చాలా పెద్ద నాయకులు వచ్చారు. వాళ్ళు నాయకులు కాగానే బీసీలను మర్చిపోయారు, లేదంటే తామే బీసీలమని మర్చిపోయారు. బీసీ సమాజం గురించి ఆలోచించే వారే లేకుండా పోయారు. అవసరమైతే వాళ్ళ పార్టీలోని పెద్దల కోసం తోటి బీసీ నాయకులను, ఇంకా చెప్పాలంటే బీసీ సమాజాన్ని నిందించే నాయకులే ఈరోజు ఉన్నారు. ఇంతటి రాజకీయ సంకటంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు ఆశాజనకంగా కనిపిస్తున్నారు. కొద్ది రోజులుగా బీసీల గురించి మల్లన్న బలంగా వాదిస్తున్నారు. మండల్ కమిషన్ రూపొందించి బీసీలకు కొత్త మార్గం చూపినటువంటి బీపీ మండల్ జయంతి రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే నిన్న ఆదివారం రోజున ఆయన నిర్వహించినటువంటి బీసీ ఇంటెలెక్చువల్స్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో మల్లన్న ప్రసంగం చూస్తే అద్భుతం అని చెప్పచ్చు. రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీల సహకారంతోనే తాను గెలిచానని అన్నటువంటి మల్లన్న తొందరలోనే తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందని జోస్యం చెప్పారు. బిచ్చగాళ్ళలాగా కుల సంఘాలకు ₹50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు 9,000 కోట్లు కేటాయించినప్పుడు కూడా ఆయన ఇదే తరహాలో దాడి చేశారు. ఇక ధైర్యము, తెగింపు, కలబోత బీసీల ఓట్లతోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని, బీసీలకు బిచ్చం వేస్తామంటే పండబెట్టి తొక్కుతామంటూ ఏకంగా సొంత పార్టీకే, ప్రభుత్వానికే మల్లన్న వార్నింగ్ ఇచ్చారు. మల్లన్న రాజకీయ ప్లాన్లు ఏమైనా ఉన్నాయా తెలియదు, కానీ బీసీల పక్షాన ఇంత బలంగా మాట్లాడటం అయితే ఈరోజు అభినందనీయంగా మనం చెప్పుకోవచ్చు. సొంత పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకు మల్లన్న కూడా సిద్ధంగానే ఉన్నారట్టుగా ఈరోజు కనబడుతుంది. మహా అయితే పదవి పోతుందని, మళ్ళీ టీవీ ముందు కూర్చుంటానని తెగేసి చెప్పిండు మల్లన్న. ఇక బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్కు కూడా వినతి పత్రం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి బీసీలపై మిగతా నాయకుల కంటే తన కమిట్మెంట్ ఎక్కువ అని తెలియజేశారు. మిగిలిన బీసీ నాయకులు కూడా మల్లన్నలాగా ఆలోచిస్తే మల్లన్న అన్నట్లు బీసీల సర్కార్ ఎంతో దూరంలో ఉండదు. ఆయన క్లియర్గా చెప్పాడు, ఆప్కీ బార్ బీసీ సర్కార్ అని. మరి తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1983 జనవరి 17వ తేదీన తెలంగాణలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో ఆయన జన్మించారు. ఓ సాధారణ విలేకరిగా ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పాపులర్ అయినటువంటి తీన్మార్ వార్తలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం పేరే ఇప్పుడు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తీన్మార్ మల్లన్నగానే ఆయన చాలామందికి పరిచయం. ఆ తర్వాత ఆయనే ఓ సొంతంగా న్యూస్ ఛానల్ పెట్టడము, దాన్ని ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై విశ్లేషణలు చేయడం ఆయన ప్రారంభించిన తర్వాతనే చాలా వరకు అవి ఫాలో అయ్యాయి. ప్రధానంగా తెలంగాణలో గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలపై ఆయన పోరాటం చేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ట్రెండ్ సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి తీన్మార్ మల్లన్నపై అనేక మార్లు దాడులు సైతం జరిగాయి. పోలీసుల వేధింపులు, అరెస్టులు కూడా తప్పలేదు. హైదరాబాద్కు చెందినటువంటి ఓ జ్యోతిషుడిని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేశారన్నటువంటి ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను
ఆగస్టులో చిలకడగూడ పోలీసులు సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 27వ తేదీన అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అసభ్య పదజాలంతో దూషించారన్నటువంటి పలు కేసుల కారణంగా ఆయన దాదాపు 74 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. మరి ఆయన జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, అయితే ఆగస్టు 27వ తేదీ ఆయన అరెస్ట్ చేయడానికన్నా ముందు జూలైలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆగస్టు 29వ తేదీ నుండి నేను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని చెప్పేసి, ఇక ప్రజల్లోనే ఉంటాను అని చెప్పేసి ప్రకటించినటువంటి మల్లన్నను దాదాపుగా 2 రోజుల ముందు ఆగస్టు 28ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన తర్వాత ఆయన మీద పెడుతున్నటువంటి, అంటే ఆయనకు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఫోర్స్ వల్ల ఆయన బీజేపీ పార్టీలో చేరడం, బీజేపీ పార్టీలో ఈయన సిద్ధాంతాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆయన బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ ఆయన గెలవకపోయినా ఈసారి కాంగ్రెస్ పార్టీ అండతో మల్లన్న గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అండగానే తప్ప అందులో ఉన్నటువంటి రెడ్ల అండ అనేది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మల్లన్నకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు ప్రచారానికి కూడా ఒకరోజు రాకపోవడం మనం రెడ్ల సపోర్ట్ ఆయనకు లేదని చెప్పుకోవచ్చు. చాలామంది మాట్లాడుతున్నట్టు ఈరోజు వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరి సపోర్ట్తోనే మల్లన్న గెలిచింది అనుకుంటున్నాను. కానీ మల్లన్నకు క్లియర్గా విద్యార్థులు, బీసీ సంఘాలు అన్నీ సపోర్ట్ చేశాయి కాబట్టి ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. వాళ్ళ కోసమే ఈరోజు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఈరోజు ఆయన గొంతు తేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ఆగస్టు 27 రోజైతే ఆయన జైలుకు పోవడం జరిగిందో అదే ఆగస్టు 27 నాటికి ఆయన చెప్పినట్టుగానే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడు, మళ్ళీ అదే బీసీల కోసం పోటీ చేస్తున్నాడు కానీ పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు శభాష్ మల్లన్న అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. మరి మల్లన్న చెప్పినట్టుగా ఆప్కే బార్ బీసీ సర్కార్ అనేది మరి ఎన్ని రోజుల్లో ముందుకు రాబోతుంది తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం బీసీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మరి 42% రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, దానికోసం ఆమనేటి దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ రాజారాం యాదవ్ అన్న లాంటి వాళ్ళు 3 సార్లు సభలు పెట్టారు, సంజయ్ అన్న, బత్తుల సిద్దేశ్వర అన్న లాంటి వాళ్ళు, కుమార్ గాడ్గి లాంటి వారు ఆమనేటి దీక్ష చేస్తున్నారు. మరి వీటన్నిటికీ బీసీ సంఘాల మద్దతు కూడగడుతున్నారు కాబట్టి మరి ఇక పోయి జరిగేటువంటి ఏ విషయంలో అయినా కూడా బీసీల మీద వివక్ష చూపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేటువంటి ఒక చేత కనబడుతుంది. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.